ఇప్పుడు అంటే మార్చితో ఈయన పదవీకాలం ముగుస్తుంది కాబట్టి మరొక 3 నెలలు పెంచుకునేందుకు కోర్టుకు వెళ్ళబోతున్నారు, అదైనా సాధ్యమయ్యే పని? అదైతే కనుక అతి పెద్ద డెరగేటరీ కామెంట్స్ వినాల్సి వస్తుంది ఆయన. అంటే నేను నిర్వహించలేకపోయాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు కోర్టు మామూలుగా మాట్లాడే పదవీకాలం పొడిగించాలని ఈయన ఏ లెక్కన అడిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఉన్నాయి కదా కరోనా టైంలో ఇంత లాస్ అయ్యాం కాబట్టి టైం అని అప్పుడు ముఖ్యమంత్రికి కూడా పదవీకాలం పొడిగించమంటారా అని అడుగుతుంది. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి వీళ్ళందరూ కూడా పొడిగించమంటారా? అట్లాగే చాలా మంది డాక్టర్లు వీళ్ళందరూ అంటే ఈయన అధికారి కదా, అలా చూడొచ్చు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి పొడిగిస్తారు, మన సాహ్ని గారికి పొడిగిస్తారు. అది గవర్నమెంట్ మా దగ్గర ఇక్కడ వేరే కాన్సెప్ట్లు ఉన్నాయండి, అందుకని పొడిగించమని అడుగుతుంది. అది కేంద్రం ఇయ్యాలి, అది కూడా వీళ్ళుగా. అదేంటంటే వేరే వాళ్ళది రెడీ చేసుకునే లోపు కొంచెం, అంటే అప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మేము ఈ పరిస్థితి అందులో కరోనా ఉంది, ఈ కారణంగా మేము ఇమీడియట్ గా చేయలేకపోతున్నాం. ఈయన కోర్టుకు వెళ్ళినా కూడా అసలు వర్తించనే వర్తించదు. ఎస్సీసీకి అట్లాంటిది పొడిగింపు అనేటువంటిది వర్తించదు. కానీ అదే ప్రభుత్వం తలుచుకుంటే పొడిగించే కష్టం లేదు దానికి కూడా. మళ్ళీ అది ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నరు, గవర్నర్ నుంచి అట్లా 6 నెలల ఎక్స్టెన్షన్స్ ఉండవు వీళ్ళకి. 6 నెలలు 3 నెలలు ఉండదు. అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళినా సాధ్యం సాధ్యం కాదు, ఎవరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా సాధ్యం కాదు. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ పరిణామాలు చేసుకోవాలి, అంటే మళ్ళీ రీఇనిషియేట్ అవ్వాలి. అంతేగాని పొడిగింపు అనేది ఉండదు. అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈయన ఒక ట్రయల్ ఏముంటుంది, ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతూనే ఇంకా మిగతా 3 దశలు 4 దశలు ఉన్నాయి కాబట్టి ఈయన ఈలోపు ప్రభుత్వం మీద ఆల్రెడీ మీరు చూశారు కదా అన్ని రాజకీయ పక్షాలు కూడా అనుమానాలుగా ఉన్నాయి కాబట్టి నేనైతేనే చేస్తాను కాబట్టి అనేసి పెట్టి కావాలంటే ఆ పార్టీలకు నోటీసులు ఇవ్వండి అని అడగచ్చు. బట్ అదైనా సరే తోసిపుచ్చింది కోర్టు. ఇప్పుడు పోలీస్ అధికారి ఒక ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, జడ్జి గారు ఉన్నారు, ఇప్పుడు మహేశ్వరి గారు అమరావతి ఇష్యూ తెస్తున్నారు, ఆయన అయ్యేదాకే నుంచి కదలొద్దని చెప్పాను సుప్రీంకోర్టు ఆపిందా బదిలీ చేసేలా? జడ్జి గారికే లేని ప్రివిలేజ్ సీన్కి ఎందుకు ఇస్తారు? కొన్ని కొన్ని చోట్ల పాజిటివ్ వచ్చింది, ఇది చాలా పెద్ద పాజిటివ్. పెద్దది కదా, అంటే ఇంకా వెనక్కి తగ్గిపోయినట్టు అనుకోవచ్చా? హయాంలో జరగలేదు, జరగదు. ఎన్నికలు ఇంకా ఆగిపోయి అనుకోవచ్చు, ఆగిపోలేదు. 99.9% ఆగిపోయింది. ఒకవేళ డివిజన్ బెంచ్ వెళ్తే మళ్ళీ వేరే రకంగా తీర్పు వచ్చి ఎన్నికలు ఏమైనా కంటిన్యూ అవుతాయా? అదే, 99.9% అవకాశం లేదు. 0.01% ఈవెన్ సుప్రీంకోర్టు అయినా ప్రజల ఆరోగ్యం కంటే ఎన్నికలు బెటర్ అని చెప్తుందా? అందులో కింద కోర్టుదే కదా కిందసారి, ఇక్కడ హైకోర్టు ఓకే అంది కాబట్టినే సుప్రీంకోర్టు కూడా దాన్నే యాక్సెప్ట్ చేసి. ఇప్పుడు నేను అన్నాను కదా ఇంతకంటే ఎక్కువ ఏదన్నా చూపించగలగాలి, అట్లాంటిది ఏమి లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేస్తున్న మాట నిజం, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిన మాట నిజం, ప్రధానమంత్రి కూర్చున్న మాట నిజం. అందులో ఫస్ట్ ఒక వ్యాక్సినేషన్ వేయాలి, 2 నెలల్లో ఇంకొక వ్యాక్సిన్ వేయాలి, ఈ 2 వ్యాక్సిన్స్ అయ్యేదాకా ఆగమని చెప్పడంలో తప్పు ఉండదు. అట్లాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించబోతే దేశం అలా ఆగిపోతుంది అంటే 2018లోనే ఎందుకు నిర్వహించలేదనే పాయింట్ వస్తుంది. లేదా మున్సిపల్ ఎన్నికలు అసలు ఆగిపోయినటువంటి మాట వస్తుంది. 2018లో కోర్టు తీర్పిచ్చింది 3 నెలల్లోపు నిర్వహించమని, అప్పుడే నిర్వహించలేదు. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వివాదాలు మీరు ముందు కింది కోర్టులో తేల్చుకోండి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు మరి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది స్వీకరిస్తా లేదా అంటే అసలు వెళ్తారా లేదా అనేది ఒకటి, ముందు డివిజన్ బెంచ్ ఆ తర్వాత సుప్రీంకోర్టుకి. బట్ ఇక అవకాశం 90% మూత పడిపోయినట్టు, 99%. ఇంకేదన్నా నేను చెప్పినట్టు విపరీతమైనటువంటి సోర్స్ ఏదన్నా పెట్టుకుని చేస్తే తప్పించి, అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థ ఎన్నికలు, ఆయన ఒక మంచి రికార్డు సాధించినట్టు. ఏ కొత్త బుక్స్ వస్తున్నాయి కదా, వండర్ బుక్స్ ఇట్లాంటి దాంట్లో రాయొచ్చు, ఎన్నికలే నిర్వహించకుండా 6 ఏళ్ళు ముగించిన ఎన్నికల కమిషనర్ గా ఒక కొత్త రికార్డు సాధించినట్టు. రికార్డు బదులు కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.